sana. బ్రదర్ మీకు లెటర్స్ ఇద్దామంటే సుమారు 25 పేజీలు ఉన్నది, 25 పేజీలు చదివే టైం కూడా సారీ. వాళ్ళు చర్చకి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ మీ ద్వారా వారికి మేము రాసినటువంటి లెటర్స్ ఉత్తర ప్రత్యుత్తరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం రాసినాము, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వాళ్ళు ఏం. జగిత్యాల నియోజకవర్గంలో గౌరవ పెద్దలు, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ జీవన్రెడ్డి గారు, గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బట్టి పర్యాటక కేంద్రం అవుతుంది, అది సక్సెస్ కాదు అని చెప్పి పలుమార్లు మాట్లాడారు. అది ఆసియాలోనే ఒక అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు, ప్రపంచంలోనే చాలా కొన్ని చోట్ల అంత పెద్ద పంపులను వాడని పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి ఆ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం, అది సక్సెస్ అవడం చూసి జీర్ణించుకోలేక గత నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మళ్ళీ పదే పదే కొత్త పాట మొదలుపెట్టారు. తుమ్మిడి హట్టి వద్ద కట్టేది ఉంటే ఖర్చు ఎక్కువైంది అనేది ఒకటి, రెండవది జాతీయ హోదా అడగలేదు అనేది రెండవది. మరి గతంలో కూడా దీనిపైన చాలాసార్లు గౌరవ మంత్రి వర్గం ఈశ్వరన్న గారే కానీ నాకు తెలిసినంత వరకు నేను మంచి ఇంజనీర్తో మాట్లాడి నేను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయినా కానీ చెప్పిందే చెప్తే పదే పదే చెప్తే ప్రజలు అదే నమ్ముతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అకుంఠిత దీక్షతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే ఇంత తక్కువ టైంలో పదే పదే చెప్తే డబ్బు వృధా వేసిన చెప్పి అంటారని చెప్పారు అనుకుంటారు. వారి ఎన్నిసార్లు ఎప్పుడో ఈ ప్రజలు నమ్మరు, ఎందుకంటే ప్రజలకు తెలుసు మరి ఇంత గొప్ప దీనికి జాతీయ హోదా కావాలని చెప్పి అడిగే నాయకులు. మరి గతంలో పోలవరంకు ఆంధ్రాకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు దాదాపు పోలవరంకి ఇచ్చే కంటే 8 సంవత్సరాల ముందు ఇక్కడ శంకుస్థాపన చేశారు, 6 సంవత్సరాల ముందు. మరి 6 సంవత్సరాల్లో జాతీయ హోదా ఇయ్యలే, 6 తటల మట్టి దిగలే, 6 ఇటుక పిల్లలు పెట్టలే. అలాంటి నాయకులు ఇవాళ పదే పదే మాట్లాడుతున్నారు. మరి నాడు పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం కొలువాయి ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్కు కొత్త పైప్ లైన్ కూడా శాంక్షన్ చేసి మా ఐటీసీ చైర్మన్ గారు ఈరోజు ఆ పైప్ లైన్ ఎలా వేశారు చూడడానికి పర్యవేక్షణకు రావడం జరిగింది. అక్కడ లిఫ్ట్లు అవన్నీ కూడా ఆ సందర్భంగా మరి వారికి గత మొదటి నుంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితులుగా ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు వారు కూడా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వారు కూడా ఈ ప్రాజెక్టు గురించి తెలియజేసుకుని పోతాం. సోదరులందరికీ నమస్కారాలతో, వారం రోజుల నుంచి చూసినట్టయితే పరిస్థితులు ఒక పక్క ఉప్పు గ్రామాలని, మరొక పక్క కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ మార్పుకు నష్టం జరిగిందని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కోసమే అని ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కాక ఇంకొక ప్లేస్ అయితే బాగుంటుంది అనేటువంటి రెండో ఒక ఆలోచన. అంటే నిజంగా కూడా చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరితగతిగా ఎందుకయింది, మేము చేయలేకపోతామనేటువంటి మనసులో ఉన్నటువంటి బాధతో ఆవేదనతో వాళ్ళకు ఉన్నటువంటి ఆక్రందనతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ భావిస్తూ ఉన్నాను. ఎవరు చూసినా కూడా కొంతమంది 3 దశాబ్దాలు 3 నుంచి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు
ఇంకా కొంతమంది దశాబ్దం రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు బాలేశ్వరంపై, కేసీఆర్ గారిపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ప్రాజెక్టుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి వస్తారా, పొన్నం ప్రభాకర్ గారు వస్తారా, జీవన్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే ఇంకా మీ ఎక్స్పోర్ట్స్ ఎవరు వస్తారో వాళ్ళకి నేను ఒకటే సవాల్ మీ ద్వారా విసురుతా ఉన్నాను. ఎక్కడికి వచ్చినా మీతో మాట్లాడడానికి, చర్చకు నేను సిద్ధంగా ఉన్నాననే విషయం మొట్టమొదట మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు మీరు ఈ మాటలు మాట్లాడడానికి మూడు దశాబ్దాల చరిత్ర, ఏజ్లో చూస్తే ఎవరు కూడా రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు కనుక అతిగా మాట్లాడితే బాగుండదేమో అని చెప్పి నేను భావిస్తూ, మాట్లాడక తప్పకనే మాట్లాడుతూ ఉన్నాననే విషయాన్ని మరి వారికి తెలియజేస్తూ, మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా సమాజం పట్ల అవగాహన ఉన్నట్లయితే నేను అడిగిన మూడు ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను నిన్న మొన్న ముప్పు గ్రామాల్లో జరిగినటువంటి సోకాళ్ళు లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 1963 జూలై 26వ తారీఖున భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేసిన నాడు 14 లక్షల ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తామనేటువంటి ఏరియాను నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి జూలై 26, 1963 ఆఫ్టర్ దెన్ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 10 డిసెంబర్ నాడు శంకుస్థాపన జరిగింది. అది కూడా మీ భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసినటువంటిది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు 1960 శంకుస్థాపన చేశారు. 1963 జూలై శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో 70 ఏళ్ళ ప్రారంభోత్సవం చేశారు. అంటే 63 నుంచి 77 అంటే సుమారు 14 సంవత్సరాల తర్వాత దాన్ని పనిలోకి తీసుకురావడం జరిగింది. ఎన్ఎస్పి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 10 డిసెంబర్న స్టార్ట్ చేసినట్లయితే 1967 నాడు ప్రారంభోత్సవంలోకి తీసుకురావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు 1960లో శంకుస్థాపన చేస్తే 1981లో మీరు దాన్ని శంకుస్థాపన చేసిందనుకున్నాం. 81 చూసినట్టయితే 21 సంవత్సరాల డిఫరెన్స్, 21 సంవత్సరాల్లో దాన్ని పనిలోకి తీసుకోవడం జరిగింది. అసలు మీకు నిజంగా కూడా ప్రజల పట్ల మానవీయ కోణం ఉండి ప్రజలకు ఏదో చేయాలి తెలంగాణకు అనేటువంటి ఆలోచన ఉందా అని అడుగుతున్నాం. ఎంత మూర్ఖత్వపు ఆలోచన మీది. మీ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు 2 దశకు నీళ్లు ఇవ్వలేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన మీది. 14 లక్షలు నిర్దేశించుకొని కేవలం 9 లక్షలకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలకులు మీరు. 47 సంవత్సరాలు పాలనలో ఉన్నారు, 47 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పాలన ఉన్నటువంటి పాలకులు కాదా మీరు? ఈ భారతదేశాన్ని పాలించినటువంటి పార్టీలు ఏవి అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో పాలించింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. 47 సంవత్సరాలు వాళ్ళు తప్పితే బీజేపీ, బీజేపీ తప్పితే కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భారతదేశంలో ఉండబడేటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా తెలంగాణను ఎంత నష్టపరిచిందన్న దానికి ఇది ఒక్కటే ఉదాహరణ. 7 దశాబ్దాల కాలం కూడా మీరు నిర్దేశించినటువంటి ఆయకట్టకు నీళ్లు పోలేనటువంటి దురాదృష్టమంతా పాలన చేసినటువంటి మీరు ఈరోజు 3 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రయోగాత్మకంగా కాకుండా ప్రజలకు ప్రయోజనానికి వచ్చే విధంగా ఈరోజు నీళ్లు ఇస్తున్నటువంటి మీకు కళ్ళకు కనపడలేదా? ఈ మీడియా రాసే రాత చదవడానికి మీకు కళ్ళు లేవా? చెప్పేవాళ్ళు వినడానికి చెవులు లేవా? అసలు మిమ్మల్ని బ్లైండ్ అనుకోనా, డమ్ అండ్ డెఫ్ అనుకోవాలా? మీరు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి అదే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అదే,
కాల్వ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్స్ అవి కాల్వలు దబ్బారే తప్ప 1984 నుంచి ఇప్పటిదాకా చివరి మూలకి ఈరోజు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చూసినట్టయితే మీకు మంత్రి పెద్దపల్లి మాట్లాడుతున్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా భూపాల్పల్లి రెండో విడతల చేస్తామన్నది, భూపాల్పల్లి డిబిఎం 38 and 48 82 కిలోమీటర్స్ నీటిలో 82 కిలోమీటర్ల పొడుగున్నటువంటి కాలువకు మేము నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి, 85 ఎకరాలు 38 డిబిఎం 38, అదేవిధంగా డిబిఎం 48కి 155,000 ఎకరాలు, ఇప్పటి వరకు కాలువలు కూడా తడవలేదు. మీరు ఆనాడు నిర్దేశించింది 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నిర్దేశించినటువంటి కెనాల్స్ కూడా ఇప్పటి వరకు నిలువలేదు. మీ పక్కకు ఉన్నటువంటి జగిత్యాల కూడా కనీసానికి సంపూర్ణంగా టేలెంట్కు నిలువలేనటువంటి మీ పాలన, కేసీఆర్ గారి పాలనను మీరు విమర్శిస్తారా? ఈరోజు భూపాల్పల్లి ఇవ్వ తెలుస్తుంది, ఫస్ట్ ఫేజ్కి మీరు 968,000 ఎకరాలకు నిలువాలనుకున్నారు. ఆనాడు అది నిర్దేశించినప్పుడు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్దేశించినప్పుడు అప్పుడు అనుకున్నటువంటి 9,68,000 నిలువాలనుకున్నారు. మరి అటువంటిది రెండో ఫేజ్, సెకండ్ ఫేజ్ 394,000, ఇవన్నీ కూడా కలిస్తే 1,400,000 ఎకరాలకు ఇవ్వాలన్నది. 50% ఆఫ్ ద ఇరిగేషన్ కూడా మీరు చేయలేనటువంటి అసమర్థులు మీరు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 9 ఆటల దగ్గర కట్టుకోవాలా, లేకపోతే ఇంకో కాడ కట్టాలా? కాళేశ్వరం ఎందుకు కడతా ఉన్నారు? రీడిజనింగ్ ఎందుకు చేసినారు? ఈరోజు రీడిజనింగ్ చేసి 3 సంవత్సరాల్లో నీళ్లు కళ్ళతో చూపిస్తున్నాం. ఎస్ఆర్ఎస్పికి మేము 550 జీవో నంబర్, 550 జీవో నంబర్, 67 500 కోట్లు ఒకసారి జీవో నంబర్ 550 ద్వారా, జీవో నంబర్ 67లో 800 crores. మీరు చేసిన పాపం ఏదైతుందో కాకతీయ కెనాల్కు, ఎస్ఆర్ఎస్పి కెనాల్కు, ఆనాటి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కనెక్ట్ చేసుకొని ఈ ఎస్ఆర్ఎస్పి నెట్వర్క్ ఏదైతుందో, మీరు నిర్దేశించినటువంటి నెట్వర్క్ను మేము సంపూర్ణంగా నిలిపడానికి 800 కోట్లు ఒకసారి, 500 కోట్లు ఒకసారి కేవలం రిపేర్స్ కోసం మేము శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. రివర్స్ పంపింగ్ అన్నారే, ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు. నిజంగా కూడా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పడవల్లో పోయారే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళండి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఇవ్వాలంటే వరకు కూడా 16 టీఎంసీల నీళ్లు గదిలేవు. ఈరోజు ఆగస్టు అయిపోతుంది, జూన్ జూలై ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్లోకి వస్తున్నాం. 4 మంత్స్ అవుతుంది రెయినీ సీజన్, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ 4 నెలల్లో కనీసానికి 16 టీఎంసీల నీళ్లు కూడా లేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన ఇది. ఆనాడు బాబ్లీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసినాడు ఏ ప్రభుత్వం ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కళ్ళు లేవా? ఈరోజు సొంత రాష్ట్రంలో, సొంత రాష్ట్రం ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కడతా ఉంటే దాన్ని పడవలలో పోయి చూస్తూ ఉన్నారే. మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా తెలివి ఉంటే ఒకసారి ఎస్ఆర్ఎస్పి పోయి బాబ్లీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టినరు, అది ఎవరి కాలంలో కట్టినరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కాదా? ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో లేదా? ఈ 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీరు ఏర్పాటులో ఉన్నప్పుడు ఏంటి గుడ్డి గుర్రాల పనులతో మీ నాన్న నేను అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని రోజు తెల్లవారితే టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. మీరు డబ్బుల విషయానికి వస్తే మీరు అవినీతి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కనుక నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈరోజు సోకాల్డ్ కాంట్రాక్టర్స్ మీ దగ్గర ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి, నల్గొండలో ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారా ఇద్దరు? వాళ్ళు కోట్లాది రూపాయలు మిడ్ మేనర్లో దూసుకొని పోయింది కాదా? మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద 1,000,000 కోట్ల రూపాయలు తీసుకున్నది మీరు కాదా? వర్క్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీ కల్చర్ ఏంటిది, రాజశేఖర్ రెడ్డి గారి కల్చర్ ఏంటంటే వర్క్ అగ్రిమెంట్ అయిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్, 1,000 crores ఇచ్చారు, 1,000,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఆ అడ్వాన్స్ను తీసుకుని పోయి డబ్బులు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ పెట్టకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి, ఈరోజు భూమి ఎందుకు వచ్చింది హైదరాబాద్లో అంటే బికాజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే 1,000,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళు తీసుకున్నటువంటి 1,000,000 కోట్ల రూపాయలను హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా 1,00,000కు 2,50,000కు ఈ పైసలను తీసుకుని
ఇన్వెస్ట్మెంట్ చేసి వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్ర రాయలసీమ వాళ్ళు కాదా, వాళ్ళ తొత్తులు కాదా? మీరు ఈరోజు ఇక్కడున్న తెలంగాణ బిడ్డ ఎవడన్నా పోయి గుంట భూమి కొనుక్కోవాలంటే హైదరాబాద్లో 10-20 లక్షలు అయితే ఉంది. తెలంగాణ ప్రాజెక్ట్స్ పేరు మీద తీసుకున్నటువంటి అడ్వాన్స్ డబ్బులతోటి, మొబిలైజేషన్ అడ్వాన్స్లతోటి మీరు పనులు చేయకుండా డబ్బులు తీసుకుని పోయి హైదరాబాద్లో వేలాది ఎకరాలు కొంటే అవి ఈరోజు 2 లక్షలకు ఎకరం ఉన్నది, 2 కోట్లైంది. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ పాపం కాదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీల యొక్క మోసం కాదా తెలంగాణ ప్రజలకు చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పునర్జీవ పథకం అని పెట్టి దాన్ని 14 లక్షల ఎకరాలను స్టిమ్యులేట్ చేయడానికి వాటర్ వదిలిపెట్టినాం. ఈరోజు లక్ష్మీ కెనాల్ దగ్గర, ఇక్కడ లక్ష్మీపూర్ దగ్గర కనెక్ట్ చేసి ఇక్కడ నుండి ఎస్ఆర్ఎస్పీకి ఇక్కడ ఏదైతే మనకు 6000 క్యూసెక్స్ వాటర్ను తీసుకుపోయేటువంటి క్యారింగ్ కెపాసిటీ ఉన్న దాని నుంచి వెళ్ళి కనెక్ట్ చేసుకుని DI-6 DI-3 DBM-38 DBM-48 వాటర్ ఇస్తా ఉన్నామే. ఇదంతా ఎంత సుదీర్ఘమైనటువంటి ఆలోచన! ఒక రైతుగా, ఒక పొలిటికల్ అవగాహన ఉన్న వ్యక్తిగా, 14 సంవత్సరాల ఉద్యమ నాయకునిగా ఆయన చేసినటువంటి ప్లాన్ను, ఆయన పడ్డటువంటి కష్టాన్ని నిర్వీర్యం చేయడానికి చెప్పిందే 10 సార్లు చెప్పి మీరు అబద్ధాలని చెప్తా ఉన్నారు. నేను అడిగినటువంటి ప్రశ్నకు మీరు జవాబు చెప్పారు ఎందుకు? 1963, 1955, 1960లో కన్స్ట్రక్షన్ చేసిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా చివరి దశకు ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి. మీకు గుర్తుంటే వీటి మీద చర్చకు సిద్ధంగాండి. మీరు కన్స్ట్రక్షన్ చేసి, మీరు ప్రారంభోత్సవం చేసినటువంటి, మీరు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఇంకా చివరి దశకు వెళ్తూ ఉన్నాయి. కెనాల్స్ నడుస్తూ ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో నడుస్తూ ఉన్నాయి, మహబూబ్నగర్ జిల్లాలో నడుస్తూ ఉన్నవి. మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల పైన? మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అవకాశం వస్తుండే మీకు ప్రజలు కూడా ఇస్తూ ఉండ్రి. మిమ్మల్ని నమ్మిండ్రు 7 దశాబ్దాలుగా నీటికి, అదేవిధంగా కొలువులకు, అదేవిధంగా మీరు చేసినటువంటి కరప్షన్కి, మేము కరప్షన్ చేసిన దానికి ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టిందనే విషయాన్ని మీరు మర్చిపోయి ఈరోజు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. డీడీజల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర పర్యావరణ అనుమతులు అని చెప్పి అన్నారు. మేమేం చేసినాం అనేది కూడా ఒక చార్ట్ తోటి వాళ్ళు ఇవ్వదలుచుకుంటే మీకు నిజంగా కూడా టైం లేదు బ్రదర్స్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వినోద్ కుమార్ ఎక్స్ఎంపీ గారి యొక్క అధ్యక్షతన, హరీష్ రావు గారి యొక్క ఇరిగేషన్ శాఖ మాత్రి ఉన్నప్పుడు వారెంబ నేను కూడా పోయాను ఢిల్లీకి. వాళ్ళు మార్లు పోయి చెప్పి జాతీయ హోదా ఇవ్వండి, పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ హోదా ఇచ్చి 50,000 కోట్లు ఇస్తూ ఉన్నారు. బైఫర్కేషన్లో నీరు పళ్ళ మెరుగన్నట్టు వాళ్లకు నీళ్ళన్నీ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకే జాతీయ హోదా ఇస్తూ ఉన్నారు. 618 మీటర్ల లోతులో ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ గడ్డకు దుస్థితి పట్టింది. కాలుతో దానితో నీటి గ్రావిటీలో పోయేటువంటి వాళ్ళకు 50,000 కోట్లు ఇచ్చినారు. Article 3 ఏదైతే ఉందో, మనకు ఎప్పుడైతే బైఫర్కేషన్, రాష్ట్ర బైఫర్కేషన్లో ఆ రోజు 50,000 కోట్లు వాళ్ళకి రాస్తారు. 7 మండలాలు సీనియర్తో సహా వాళ్ళకి ఇస్తారు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ది. ఎంత అన్యాయం చేసింది ఈరోజు? అన్యాయం చేసింది 2 పార్టీలు కాదా? మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పుకునేటువంటి సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ, మేము సమర్థించమని చెప్పినటువంటి సోకాల్డ్ బీజేపీ పార్టీ, ఇవి 2 పార్టీలు కాదా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం చేసింది? మీరు ఇద్దరు కాదా? ఇచ్చినామని ఒకరు చెప్తా ఉన్నాడు, సపోర్ట్ చేసినామని ఇంకొకరు చెప్తా ఉన్నాడు. ఏ సపోర్ట్ చేశారు? నీళ్లు ఉన్నటువంటి ఆంధ్రాకే ఈరోజు 50,000 కోట్లు ఇచ్చారు, జాతీయ హోదా ఇచ్చారు ఇలా ప్రాజెక్టుకు. ఇక్కడ నీళ్లు దొరకకుండా లిఫ్ట్ ఇరిగేషన్తో తీసుకునేటువంటి తెలంగాణ రాష్ట్రానికి మీరేమిచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా వారిని. ఈరోజు మీరు ఒకవేళ చర్చకు సిద్ధమైనట్లయితే ఎవిడెన్స్ తోటి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వము 2016 to 2018 వరకు ఇచ్చినటువంటి లెటర్లు, ప్రత్యుత్తరాలు కేంద్ర జలవనరుల శాఖకి, ప్రధానమంత్రి మోడీ గారికి, ఆ రోజు ఈరోజు పాప స్వర్గస్థులైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారికి, వీళ్ళందరినీ కలిసి ఊకుమడిగా ఇచ్చినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు చర్చకు ఎక్కడ సిద్ధము, ఎప్పుడు సిద్ధం అనే విషయాన్ని మీరు ప్రిపేర్ కావాల్సిందిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొక విషయానికి వస్తే ఈరోజు నిన్న మొన్న వచ్చి సబ్జెక్ట్ డిబేట్ అవుతాం, మరి మీరు కలిసి రాపిసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ముప్పు గ్రామాల ప్రజల కోసం ముసలి కన్నీరు కాల్స్తూ ఉన్నారు. మీరు గురించి ముసలి కన్నీరు కాల్చే వారికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. LMD కాలనీలో లోయర్ మానే డ్యామ్ కన్స్ట్రక్షన్ 1971లో అయింది. 1971లో LMD కాలనీ కన్స్ట్రక్షన్ అయిన రోజు ఆ రోజు శర్మ కలెక్టర్ గారు
ఇక్కడ ఏదైతే కరీంనగర్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కలెక్టర్ 1971లో ల్యాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ల్యాండ్ భూసేకరణ కింద తీసుకున్నారు. ఎల్ఎండి కాలనీలో తీసుకున్నటువంటి రైతులు కేతిరెడ్డి డాకయ్య, అదేవిధంగా కేతిరెడ్డి అంతిరెడ్డి, కేతిరెడ్డి రాజిరెడ్డి, ఇది ఒక ఉద్యమానికి దారితీసే పరిస్థితి ఈరోజు. కేతిరెడ్డి లక్ష్మయ్య, కేతిరెడ్డి రామయ్య, వీళ్ళందరి దగ్గర కలిసి 64 ఎకరాల భూమిని ఎల్ఎండి కాలనీ లోయర్ మానేర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ 1971లో తీసుకుంటే మీరు చేసిన తప్పు పనితో ఇప్పటి వరకు వాళ్ళు కూలి పని చేసుకుంటా ఉన్నటువంటి రైతులను నేను ప్రవేశపెడతా మీరు చర్చకు సిద్ధమైతే. ఇప్పటికి వాళ్ళకి ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి 6 లక్షల నుంచి 14 లక్షల వరకు, 20 లక్షల వరకు కూడా రైతుకు ఒకేసారి డబ్బు ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆనాటి ఉద్యమ నాయకునిగా వారు ఇచ్చినటువంటి మాట, ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండి మాత్రమే ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనే మాట కూడా మీ ద్వారా ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు జ్ఞానం ఉంటే ఒకసారి రండి అని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు చేసిన పాపానికి ఈ 14 కుటుంబాలు ఏవైతున్నాయో, ఎల్ఎండి కాలనీలో ఒకటి బీడీలు అమ్ముకునే టేల పెట్టుకున్నాడు, ఒకడు అమలు పని చేస్తున్నాడు, ఒకడు పాలమ్ముకుంటా ఉన్నాడు, వీళ్ళని కూడా ప్రవేశపెడతా మీరు చర్చకు సిద్ధమైనట్లయితే. 1971లో ల్యాండ్ యాక్వేషన్లో వీళ్ళ దగ్గర మీరు 30 గ్రామాల్లో తీసుకున్నటువంటిది ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు. 2018లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అప్పీల్ చేసుకుంటే వాళ్ళ భూమి కరెక్టే అని చెప్పి మిగిలిన 18 ఎకరాల భూమికి వాళ్ళకి ఈరోజు మేము పాస్బుక్స్ ఇచ్చినాము. మిగిలినటువంటి 64 ఎకరాలలో 18 ఎకరాలు కనీసానికి 1 కోటి రూపాయలకు ఒక ఎకరం ఉన్న భూమిని 2018లో స్మితా సబర్వాల్ ద్వారా కూర్చొని మేము పాస్బుక్స్ ఇప్పించిన ఘనత కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. తెలుగుదేశం పార్టీ జమానాలు కూడా నేను అప్పుడు కూడా ప్రతినిధిగా ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర చేసినా కూడా ఈ పని కాలేదు. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో 71లో తీసుకున్న ల్యాండ్ కూడా ఈరోజు వాళ్ళకి పాస్బుక్ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి. మీరు ఎక్కడ చర్చ సిద్ధమవుతారో, ఎప్పుడు టైం పెడతారో, టైం పెట్టాల్సిందిగా మీ ద్వారా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.